ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ సైనిక బలగాలు ఇంకా ఎంతకాలం ఉంటాయి ట్రంప్ పాలనలో తాలిబాన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే కల్లా విదేశీ సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోవాలి కానీ అఫ్ఘాన్ ప్రభుత్వానికి తాలిబాన్ కో మధ్య శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పుడు కొత్త భాష మాట్లాడుతున్నారు బీబీసీ ప్రతినిధి లీజ్ డ్యూసెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని పక్షాలు కఠిన నిర్ణయాలకు త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుందని ఘనీ అన్నారు అంతెప్పుడూ తెలియని ఈ యుద్ధంలో ఓ పోరాట రంగం తాలిబాన్లతో క్రూరమైన యుద్ధంలో మునిగిపోయారు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు హింస తీవ్ర ఇప్పుడే ఈ దేశం నుంచి వెళ్లిపోవడం లేదని నేటో బలగాలు ప్రకటించిన కొద్ది రోజులకే ఆఫ్ఘన్ కమాండర్ ఇన్ చీఫ్ ప్రెసిడెంట్ ఘానీ రంగంలో సైనికులతో మాట్లాడారు చిరకాలం కొనసాగే సుస్థిర శాంతికి బాటలు వేసేలా శాంతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేటో నిర్ణయం మనకు అవకాశాన్ని కల్పిస్తుంది నేటో బలగాలు వాయు సైనిక వ్యవస్థలు మరిన్ని నెలల పాటు ఇక్కడే ఉంటాయా లేదా ఉంటాయా ఇది యుద్ధ తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది తాలిబాన్ కు రక్షణ కల్పిస్తున్న వాళ్లతో నేరుగా మాట్లాడాలనేదే నేనిచ్చే సందేశం యూస్ ఎజ్ జూ హెడ్ మినీ ఆఫ్ వైట్ హౌస్లో అడుగుపెట్టిన కొత్త భాగస్వామి పట్ల ఘానీ సంతృప్తిని వెలిబుచ్చారు గతేడాది ఆఫ్ఘన్ అధ్యక్షుడి ప్రమేయం లేకుండానే తాలిబాన్ అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇప్పుడు జో బైడెన్ బృందం సమీక్షిస్తోంది అమ్ డిలైట్ విత్ ద నేచర్ ఆఫ్ కన్వర్సేషన్ దత్ స్టేకింగ్ ప్లేస్ బిట్వీన్ మా మధ్య కొనసాగుతున్న సంభాషణల పట్ల నేను సంతోషంగా ఉన్నాను ఇది పరస్పర ప్రయోజనం పరస్పర గౌరవం పరస్పర విశ్వాసానికి సంబంధించిన సంభాషణ కొన్ని కఠిన నిర్ణయాలు అమెరికన్ యుద్ధం ఇక ముగిసిపోయింది నాటి ఒప్పందం ప్రకారం విదేశీ సైన్యాలు మే రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఆఫ్ఘన్ను వదిలేయాలి కానీ అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకోవడం శాంతి చర్చలు కొనసాగించడం వంటి హామీలను తాలిబాన్లు నిలబెట్టుకోలేదని అమెరికా అంటోంది తాలిబాన్లు వారి మద్దతుదారులు ఈ సంఘర్షణలో ఎంత పట్టుదలను ప్రదర్శించారో శాంతి ప్రక్రియలో కూడా అంతే పట్టుదలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది అధ్యక్షుడిగా మీరు మీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయాలని పట్టుబట్టడమే ఈ శాంతి ప్రక్రియలో ఓ అడ్డంకిగా ఉందని తాలిబాన్ అంటోంది మరి వాళ్ళు చూపే ప్రత్యామ్నాయం ఏంటి నేను ఎన్నికలు జరిపించడానికి సిద్ధం ముందస్తు ఎన్నికల ఎన్నికలు గణతంత్రం అనేది ప్రజల అభీష్టం ప్రకారం నడిచే వ్యవస్థ తర్వాత వచ్చే ప్రభుత్వానికి చట్టబద్ధత విషయంలో పూర్తి స్పష్టతతో ఉండాలి అఫ్ఘాన్ ప్రజల చట్టబద్ధతకు మూలవనరుగా ఉండాలి కానీ కాలం చివరిలోనే అది వస్తుందంటారా లేదు అంటే సరైన పరిస్థితులు నెలకొంటే ముందస్తు ఎన్నికలు జరగొచ్చంటారా అది తొందరపాటు చర్చే అవుతుంది కానీ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు అందరికి ఆ స్వేచ్ఛ ఉంది ఇది ఒక స్వతంత్ర దేశం దీని గురించి ప్రాంతీయ శక్తులు విపక్ష రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు మాట్లాడనివ్వండి తమ బలగాల అవసరానికి మించిన కాలం వరకు ఉండాలని అమెరికా కోరుకోవడం లేదు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అది అన్ని పక్షాల ఒత్తిడి పెంచుతోంది అయితే ఈ ఏడాదిలో శాంతిస్థాపన అనుమానమే అని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అంటున్నారు ఇక మియన్మార్ అప్డేట్ చూస్తే మియన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా అతిపెద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి ప్రదర్శనల్లో పాల్గొంటే ప్రాణాలకు ముప్పంటూ ప్రభుత్వ మీడియాలో హెచ్చరికలు చేసినప్పటికీ జనం వాటిని లెక్క చేయలేదు ఇవి రాజధాని నేపీడోలో దృశ్యాలు మియన్మార్ నేత ఆంగ్ సాంగ్ సూచీ ఫోటోలను ప్రదర్శనకారులు చేతుల్లో పట్టుకున్నారు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలన్నీ దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకత బాగా పెరుగుతోంది యుఎన్ మానవ హక్కుల కౌన్సిల్ ను ఉద్దేశించి బ్రిటిష్ విదేశాంగ మంత్రి డామినిక్ రావు ప్రసంగించనున్నారు దేశ ప్రధాన నగరం యాంగూన్ ప్రదర్శన స్థలం నుంచి బీబీసీ ప్రతినిధి న్యాయిన్ చాన్ ఆయ్ అందిస్తున్న రిపోర్ట్ ద security ఫోర్సెస్ ఆర్ in place. గత రాత్రి నుంచే కీలక ప్రాంతాలన్నింటిలో భద్రతా దళాల మోహరింపు జరిగింది కానీ వారు బయటకు కనిపించడం లేదు కొన్ని కీలక వంతెనల్ని మూసేశారు అనేక నగరాల్లో సైనిక ప్రభుత్వం అణిచివేత చర్యలు మొదలుపెట్టింది ఈ చర్యల్లో ఇప్పటి వరకు నలుగురు పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు కాల్పులు జరుపుతామని అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్న నిరసన ప్రదర్శనలు తగ్గుముఖం పట్టడం లేదు ప్రభుత్వోద్యోగులు సహా మరింత మంది ప్రజలు వీటిలో భాగమవుతున్నారు మరి సైనిక ప్రభుత్వం కింద పనిచేయడానికి జీవించడానికి సిద్ధంగా లేని ప్రజలపైన మిలిటరీ జుంతా బల ప్రయోగాన్ని కొనసాగిస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాల్సిందే అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ఐదు లక్షలకు చేరువైంది ఇన్ఫెక్షన్ రేటు ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ దేశం ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని హెచ్చరించారు దేశాధ్యక్షుని చీఫ్ మెడికల్ అడ్వైజర్ బీబీసీ ప్రతినిధి లెబోరస్కు అందుస్తున్న కథనం అమెరికాలో కోవిడ్ మహమ్మారికి బలైన ఐదు లక్షల మందిలో కొందరు వీరు ఈ సంఖ్య మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు వియత్నాం యుద్ధంలో మరణించిన మొత్తం అమెరికన్ల కంటే ఎక్కువ నేను అబద్ధం చెప్పట్లేదు మా కుటుంబంలో ఏ ఒక్కరూ కోవిడ్ బారిన పడకూడదు నా వాళ్లంతా బాగుండాలని నేనెంతో కోరుకునేదాన్ని కానీ నేను అనుకున్నది జరగలేదు మా కుటుంబంలో చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు తరువాత కోలుకున్నారు కానీ మా అమ్మను మాత్రం ఈ మహమ్మారి మాకు శాశ్వతంగా దూరం చేసింది గతేడాది ఏప్రిల్లో తన తల్లి ట్రేసీని కోల్పోయారు లకేసియా న్యూయార్క్ లో నివసించే ఆమెకు ఒక నర్సింగ్ హోంలో కోవిడ్ సోకింది ఆమె వయసు కేవలం ప్రతి ప్రతీచోటా ఇలాంటి విషాదమే ఏడాది క్రితం మొదటి కోవిడ్ కేసు నమోదైన కాలిఫోర్నియాలో మరణించిన వారిలో థామస్ డూపర్ ఒకరు ఏ వేడుకలోనైనా ఆయనతోనే ఉత్సాహం వచ్చేదని థామస్ మనవరాలు కేటీ అంటున్నారు తాతయ్య ఎలాంటివారంటే ఎప్పుడూ అతని చుట్టూ జనాలు పోగయ్యేవారు ఎల్లప్పుడూ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉండడానికే ఇష్టపడేవారు దీనికి పూర్తి విరుద్ధంగా ఆయన చివరి రోజుల్లో చాలా ఒంటరిగా గడపాల్సి వచ్చింది మాకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది లేదంటే మేము తాతయ్య వెంటే ఉండాల్సింది అమెరికా కొత్త అధ్యక్షుడు వైరస్ తో పోరాటానికి ఒక కొత్త విధానంతో ముందుకొచ్చారు గత ప్రభుత్వం చేసిన తప్పులపై లకేసియా ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు వాళ్ళు రక్షించలేకపోయారు మా మానాని మమ్మల్ని వదిలేశారు తర్వాత ఏం జరుగుతుంది ఇదేంటి అదేంటి అనే గందరగోళాల్లోనే అందరూ ఉండిపోయారు రోజుకో మార్పుతో ప్రతిరోజు కొత్తదేదో జరిగేది మాకు రక్షణ కల్పించలేదు అమెరికాలో వ్యాక్సినేషన్ మొదలైంది కాబట్టి ఈ మహమ్మారి త్వరలోనే అంతమవుతుందని భావిస్తున్నారు కానీ లకేసియా ఆమె కూతురు వంటి వారికి ఆత్మీయుల్ని కోల్పోయిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది బ్రిటన్లో ఆకలితో అలమటిస్తోన్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు కొన్ని చారిటీలు ఆహారాన్ని అందిస్తూ ఎలా సాయం చేస్తున్నాయో కొన్ని రోజుల క్రితం బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది మహమ్మారి లాక్డౌన్ ఆంక్షల మూలంగా ఈ విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు కోల్పోతున్నారు యూనివర్సిటీలు కూడా తమను బెదిరిస్తున్నాయని ఈ విద్యార్థులు బీబీసీతో చెప్పారు ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించాలని లేకపోతే కోర్సుల నుంచి తొలగిస్తామని విద్యార్థులకు యూనివర్సిటీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ అందిస్తోంది రిపోర్ట్ లండన్ తూర్పు ప్రాంతంలో దాదాపుగా పదిహేడు వందల మంది అంతర్జాతీయ విద్యార్థులకు చారిటీ సంస్థలు ఆహారాన్ని అందించి ఆకలి తీరుస్తున్న కథనాన్ని కొన్ని రోజుల క్రితం బీబీసీ చూపించింది ఈ విదేశీ విద్యార్థులను వారి యూనివర్సిటీలు బెదిరిస్తున్నట్లు బీబీసీ దృష్టికొచ్చింది వాళ్లు కట్టాల్సిన ఫీజు బకాయిలు వెంటనే కట్టాలని లేకపోతే వారిని కోర్సుల నుంచి తొలగిస్తామనే హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పటికే నా ఫీజులో సగం మొత్తాన్ని చెల్లించాను చెల్లించాల్సింది కొంత మిగిలి ఉంది దాంతో ఇన్స్టాల్మెంట్ ప్లాన్లున్నాయా అని యూనివర్సిటీని అడిగాను కాని వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా నాలుగు వేల ఐదు వందల పౌండ్లు చెల్లించాలని లేకపోతే వీసా ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు చెల్లించాల్సిన ఫీజు కోసం యూనివర్సిటీ నాకు ఒక మెయిల్ చేసింది నాకు రెండు నెలల సమయం కావాలని అభ్యర్థించాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు నేను కోవిడ్ బారిన పడినా కూడా వాళ్ళు ఫీజు కోసం నాపై ఒత్తిడి చేశారు నా అసైన్మెంట్ ని కూడా సబ్మిట్ చేయలేకపోయాను చివరకు నా స్నేహితులతో మాట్లాడి అప్పు తీసుకుని ఫీజు చెల్లించాను ఇక్కడికి చాలా మంది వచ్చారు తొమ్మిది నెలల నివాస ఖర్చులు ఫీజు ఖర్చులు చూపించారు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇక్కడకు వచ్చిన విద్యార్థులకు మహమ్మారి మూలంగా ఉద్యోగాలు రాలేదు చాలా మందికి ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి కాబట్టి తొమ్మిది నెలల నివాస ఖర్చులు అయిపోయాయి ఇప్పుడు మా దగ్గర మిగిలిన ఫీజు డబ్బుతోనే మేము బతకాలి ఇరవై ఎనిమిదేళ్ల మనోజ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కానీ అవసరమైన సాయం సహకారం ఆయనకు దొరికాయి మా యూనివర్సిటీల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి ఫీజులు అద్దెలు చెల్లించకపోతే మా చదువులు దెబ్బతింటాయని వాటిలో ఉంది అందుకే ఇది మాకు చాలా కష్టకాలం నాకు సేవా ట్రస్ట్ సాయం చేసింది నా కోసం వాళ్లు యూనివర్సిటీతో మాట్లాడారు సులభంగా చెల్లించే ప్లాన్ నా కోసం ఏర్పాటు చేశారు సేవా ట్రస్ట్ యూకే సంస్థ మనోజ్ వంటి చాలా మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై మార్చి నుంచి సాయం చేస్తోంది ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వందల యాభై మంది విద్యార్థులకు సాయం చేశాం విదేశీ విద్యార్థులు హార్డ్షిప్ ఫండ్ కోసం అప్లై చేయలేరని కొన్ని యూనివర్సిటీలు చెప్పాయి మాలాంటి చారిటీ సంస్థలు చాలా ఒత్తిడి తీసుకొచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది యూనివర్సిటీలు మా మాట వింటున్నాయి కానీ అవి చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి విద్యార్థుల సమస్యలను కష్టాలను మేము వాళ్ళు యూనివర్సిటీల దృష్టికి తీసుకెళ్లినప్పుడు యాజమాన్యాలు ఇలా స్పందించాయి యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్ షైర్ ఇలా తెలిపింది గడిచిన వసంతకాలంలో మహమ్మారి మూలంగా మా ఆర్థిక ప్రక్రియలను అత్యవసర ఫండింగ్ ను మరింత సరళంగా మార్చాలని భావించాం ఇది జరిగింది కానీ మొదట్లో జరిగిన ఆలస్యం వలన మా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని మేం గ్రహించాం యూనివర్సిటీ ఇంకా ఇలా చెబుతోంది అంతర్జాతీయ విద్యార్థులకు మేము అత్యధిక సాయం అందించగలం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు తిరిగి చెల్లించిన అవసరం లేని కోవిడ్ హార్డ్షిప్ ఫండ్ ల్యాప్టాప్ లోన్లు కనీస వసతులతో సంరక్షణ ప్యాకేజ్లు వంటివి చాలా అందిస్తాం సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లంతా వెంటనే మమ్మల్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంబ్రియా విశ్వవిద్యాలయం ఇలా తెలిపింది మా విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ మహమ్మారి సమయంలో సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మా ప్రథమ ప్రాధాన్యత అలానే వాళ్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సహాయ కార్యక్రమాలతో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థుల అవసరాలు చాలా తీరుతున్నాయి ఎవరైనా విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించండి చెల్లింపుల కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించారు ఈ విధానాలు ఫీజులకయ్యే ఖర్చును విభజించి వినియోగించుకునేందుకు విద్యార్థులను అనుమతిస్తున్నాయి విద్యార్థులకు ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో యూనివర్సిటీ వివరించింది గత కొన్ని నెలలుగా ఈ విద్యార్థులకు చాలా కష్టాలు ఎదురయ్యాయి అయిన వాళ్లకు దూరంగా ఇక్కడ ఒంటరిగా జీవితం గడుపుతున్నారు యూనివర్సిటీ హెచ్చరికలతో వీళ్ల జీవితాలు మరింత కఠినంగా మారుతున్నాయి కాంగో రిపబ్లిక్లో యుఎన్ కాన్వాయ్ పైన జరిగిన ఓ దాడిలో తమ దేశ రాయబారి లూసా అటానేసియా మరణించారని ఇటలీ వెల్లడించింది ఈ దాడిలో ఇటలీకి చెందిన ఒక మిలిటరీ పోలీస్ కూడా మృతి చెందారు ఈ దాడి ఓ కిడ్నాప్ ప్రయత్నమని కాంగో అధికారులు తెలిపారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని యుఎన్ అణువాయుధ నిఘా సంస్థ పర్యవేక్షించేలా ఇరాన్ ఐఏఈఏల మధ్య ఓ ఒప్పందం కుదిరింది మంగళవారం నుంచి ఆకస్మిక తనిఖీలను జరగనివ్వమని ఇరాన్ ప్రకటించినప్పటికీ ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది రెండు వేల పదిహేనులో జరిగిన ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ఈ తాత్కాలిక ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఐక్యరాజ్యసమితి పర్యవేక్షకులను అనుమతించేలా ఓ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు అమెరికా ఆంక్షలు ఎత్తివేయకపోతే ఐక్యరాజ్యసమితి వాచ్ డాగ్ అయిన ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏతో సంబంధాలు తెంచుకుంటామని తెహ్రాన్ మొదట హెచ్చరించింది ఆ తరువాత ఐఏఈఏ అధ్యక్షుడు రఫెల్ గ్రాసి ఇరాన్ చేరుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటి నుంచి ఇరాన్ ఆ ఉడంబడికలోని నిబంధనలను క్రమంగా ఉల్లంఘిస్తోంది తాజాగా ఇరాన్ మరో చర్యకు సన్నద్దమవుతోంది ఐఏఈఏకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అధికారాన్నిచ్చే ప్రోటోకాల్ను సస్పెండ్ చేయాలని భావిస్తోంది ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేలా ఒప్పందం జరిగిందని వియనాకు తిరిగొచ్చిన తరువాత ఐఏఈఏ అధ్యక్షుడు గ్రాసి అన్నారు there is less access let's face it let's face it let's face it there is less access but still we were able ఇప్పుడు యాక్సెస్ తక్కువగా ఉందని గ్రహించండి అయినా అక్కడి అణు కార్యక్రమాన్ని పరిశీలించే అవకాశాన్ని పొందగలిగాం మీరందరూ చూస్తున్నట్లుగా ఇది ఒక తాత్కాలిక సాంకేతిక అవగాహన మాత్రమే ఒప్పందంలో మార్పులపై గ్రాసీ కొంత సమాచారాన్నిచ్చారు ఇవి మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి ఇరాన్ అమెరికాల మధ్య తలెత్తిన వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు ఈ సమయం దోహదపడుతుంది రెండు వేల పదిహేను నాటి అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కృషి చేస్తున్నారు కానీ అలా జరగాలంటే ముందుగా ఇరాన్ అనుమతివ్వాలని అమెరికా అంటోంది మరోవైపు ముందుగా అమెరికా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది రెండు దేశాల మధ్య రాజీ కష్టంగా కనిపిస్తోంది కానీ ఐఏఈఏతో జరిగిన తాత్కాలిక ఒప్పందం సమస్య పరిష్కారానికి ఓ దారి చూపుతోంది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీలో భాగంగా ఈ వారం మరికొందరు క్రీడాకారుణుల కథనాలను ముందుకు తెస్తున్నాం చేంజ్ మేకర్ సిరీస్లో రోజు మనం చూడబోతున్న కథనం ఇరవై రెండేళ్ల రెజ్లర్ దివ్య కక్రాంది ఓ చిన్న గ్రామం నుంచి మొదలైన తన క్రీడా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు మరెంతో వివక్ష కానీ తన ఆటతోనే వాటన్నింటికీ జవాబు చెప్పి ఎన్నో పథకాలు సాధించారు దివ్య బీబీసీ ప్రతినిధులు వందన ప్రేమ్ భూమినాథన్ అందిస్తున్న కథనం ఇరవై రెండేళ్లకి కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ లో పథకాలు సాధించారు రెజలర్ దివ్య కాక్రాన్ లోని ఓ చిన్న గ్రామం నుంచి తన ప్రయాణం మొదలైంది ఈ క్రీడా ప్రస్థానంలో మైదానంలోనే కాదు తన జీవితంలో కూడా ఎందరిపైనో పైచేయి సాధించారు దివ్య చిన్నతనంలోనే మైదానంలో సత్తా చాటడం మొదలుపెట్టారు చదువుపై నాకు ఎప్పుడు ఆసక్తి ఉండేది కాదు కుస్తీలో వేస్తే అప్పుడైనా కుదురుగా చదువుతానేమో అనుకుంది మా అమ్మ కానీ చదువు కన్నా కుస్తీనే నాకు ఇష్టమని వాళ్ళకప్పుడు తెలియదు అబ్బాయిలను సైతం చిత్తు చేయడంతో చిన్నప్పుడే దివ్యకు దంగల్ గర్ల్ అనే పేరు వచ్చింది ఆ పేరే ఆమెను మరింత పాపులర్ చేసింది పిల్లలిద్దరినీ రెజ్లర్లు చేయాలనుకున్న దివ్య తండ్రికి మాత్రం అంత స్థోమత లేకపోయింది దగ్గర అమ్మాయిలతో కుస్తీలో పాల్గొన్నప్పుడు నాకు రెండు మూడు వందల కన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి కాదు అదే అబ్బాయిలతో పోటీ పడితే మాత్రం జనాలు చాలా ఉత్సాహంగా చూసేవారు నాకు ఎనిమిదేళ్లప్పుడు ఓ అబ్బాయిపై గెలుపు సాధించడంతో మూడు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు అంత డబ్బు చూడటం జీవితంలో అదే తొలిసారి ఒకప్పుడు మా దగ్గర పాలు కొనుక్కోవడానికి కూడా సరిపడా డబ్బులుండేవి కాదు ఇక మిల్క్ క్రీమ్ వంటి వాటి సంగతి చెప్పనే అక్కర్లేదు మా అమ్మ రెజ్లర్లు వేసుకునే దుస్తులు కుట్టేవారు వాటిని మా నాన్న మైదానాల ముందు అమ్మేవారు ఆ డబ్బుతోనే మా కుటుంబం గడిచేది పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సమాజంలో దివ్య కళలను సాకారం చేయడానికి ఆమె కుటుంబం కూడా ఎంతో పోరాడాల్సి వచ్చింది మీరు పాప కింద పెట్టిన జస్బాయ్ మ్యూజియం లడికి ఒక పహల్వానీ కానీ అతో నన్ను రేజ్లర్ ను చేయాలన్నది మా నాన్న కళ మా ఇద్దరిలో ఎవరినో ఒకరినే కుస్తీకి పంపగలనని మా నాన్న చెప్పినప్పుడు మా అమ్మ ఆ అవకాశం మా అన్నకి ఇవ్వాలనుకుంది కానీ నాలోని పట్టుదల ఉందని నేను సాధిస్తానని మా నాన్న చెప్పారు దాంతో మా అన్న తన కళల్ని కాదనుకుని నన్ను రేజ్లర్ ని చేయడానికి సిద్ధపడ్డాడు మే బిస్కే సాత్తులో కూడా దివ్య ఒక రాయంగా పెహవానీ దివ్య తన తండ్రి కలల్ని నిజం చేయాలనుకున్నారు కరోనా సమయంలో కూడా వీడియో కాల్స్ ద్వారా జార్జియన్ కోచ్ సాయం తీసుకుంటూ శిక్షణలోనే నిమగ్నమయ్యారు ప్రత్యర్థులపైనే కాదు రెండు వేల ఇరవైలో కరోనాపై కూడా ఆమె విజయం సాధించారు కానీ తన కలల్ని మాత్రం ఆమె ఎన్నడూ చెదిరిపోనివ్వలేదు నేనే నాకు పెద్ద అభిమానిని ఒలింపిక్స్ లో మెడల్ సాధించి చరిత్ర సృష్టించాలి అన్నదే నా లక్ష్యం అంటే ఇప్పుడు దివ్య దృశ్యంతా టోక్యో పైనే ఉందన్నమాట